వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ థాట్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్పైసీ రైస్ రెసిపీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మసాలా తయారు చేసుకోవడానికి శనగ పలుకులు, నువ్వుల పప్పు, కందిపప్పు, జీలకర్ర, ఆవాలు వీటితో మనం మసాలా తయారు చేసుకుందాం. తర్వాత శనగ పలుకులు, పసుపు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లం తురిమిన అల్లం అండి, కరివేపాకు, నూనె. ముందుగా కళాయి తీసుకొని మసాలా పొడి తయారు చేయడానికి మనం శనగ పలుకులు వేసి దోరగా వేపాలండి. దోరగా అంటే మరీ దోరగా కాదు, మాడిపోకుండా జాగ్రత్తగా లో సిమ్లో లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ మసాలా పొడి మనం చేసుకున్న రెసిపీకి స్పైసీనెస్ యాడ్ చేస్తుంది. శనగ పలుకులు బాగా వేగిన తర్వాత చూసి పక్కకు తీసుకొని ఇందులో నువ్వుల పప్పు వేసుకోవాలి. నువ్వులు బాగా వేగిన తర్వాత వాటిని వేరే బౌల్లో తీసుకొని అందులోకి మెంతులు వేసి వేపాలి. వేగిన తర్వాత మెంతులను కూడా వేరేగా బౌల్లోకి తీసుకొని జీలకర్రను వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత వీటన్నిటినీ ఒక కప్పులోకి తీసుకొని వేపకుండా ఉంచిన ఆవాలు వేయాలి. ఆవాలు వేపితే మాడిపోతాయి, మాడిపోతే మన రెసిపీ టేస్ట్ పాడైపోతుంది. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులో నూనె పోసి నూనె మరిగిన తర్వాత మన పోపు దినుసులు, అదే కందిపప్పు, కందిపప్పు వేసి బాగా వేగనివ్వాలండి. ఎందుకంటే పచ్చి కందిపప్పు ఉండిపోతే గట్టిగా ఉండిపోతుంది. కందిపప్పు వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు, మినప్పప్పు, మినప్పప్పు వేసిన తర్వాత శనగ పలుకులు వేయాలండి. శనగ పలుకులు ఈ మూడు వేగిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకొని వేపిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు మనం చేసిన రెసిపీకి ఇంకొంచెం స్పైసీనెస్ యాడ్ చేస్తాయి. వీటిలో అల్లం తురిమిన అల్లం, అల్లం ముందుగా తురుము పెట్టుకొని దానిని ఇందులో వేయాలండి. ఇది కొంచెం సేపు మరగాలండి నూనెలో. వేగిన తర్వాత వీటిని కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకుతో కలిపి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే దీనికి కమ్మదనం వస్తుందండి. ఇలా కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని, పసుపు వేసిన తర్వాత కలుపుకొని కొంచెం సేపు మగ్గించాలండి. అన్నీ బాగా వేగిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత తీసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గించిన తర్వాత కొంచెం పంచదార, పంచదార వేస్తే తీయదనం వస్తుందండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా దినుసులను వేసి మిక్సీ చేసి ఇలా పొడి చేసుకోవాలండి. కళాయిలో కొంచెం అన్నం వేసుకొని ముందుగా మనం వేపుకున్న శనగ పలుకులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వీటన్నిటిలో అన్నం కలుపుకొని కింద నుంచి మీదకి కలపాలి. ఇందులోకి మనం తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. మసాలా పొడి వేసి మొత్తం బాగా కలిసేలా, అన్నంకి పట్టేలా కలుపుకొని కింది విధంగా చూపించినట్టు కలుపుకోవాలండి. ఇది కలిపితే మనకి చక్కగా మనం అనుకున్నట్టు స్పైసీ హాట్ రైస్ రెసిపీ తయారవుతుందండి. ఇది ఒకటి చూసిన విధంగా బాగా తయారవుతుంది. ఇది ఫెస్టివల్స్ టైంలో బాగా విందుగా ఉపయోగపడుతుందండి. రుచికరమైన విందు, స్పైసీ అండ్ హాట్ రెసిపీ. దీన్ని పప్పుతో నంచుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.